ఉత్తరాంధ్ర ఒక పక్క అభివృద్ధి చెందేందుకు సిద్ధంగా ఉంది. ఎందుకంటే ఉత్తరాంధ్ర వెనకబడిన ప్రాంతంగా గుర్తించారు కాబట్టి ఇక్కడ నుంచి అక్కడ క్యాపిటల్ అనేది, అక్కడ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అనేది, పరిపాలన అంతా అక్కడే ప్రారంభమైతే కనుక ఖచ్చితంగా అక్కడ అభివృద్ధి అనేది సాధ్యమవుతుంది పూర్తి స్థాయిలో. అయితే ఇదే టైంలో ఈ నిర్ణయం వల్ల, అంటే రాజధానికి సంబంధించి జగన్ వేసిన ఒక పాచిక ద్వారా, ఇప్పుడు చీలిక రాబోతుందా తెలుగుదేశం పార్టీలో? ఎందుకు చీలిక రాబోతుంది అంటే, అంటే ఒకరిద్దరు నాయకులు సపోర్ట్ చేసినంత మాత్రం చీలిక వచ్చేస్తుంది అనేది కాదు. కాకపోతే ఇప్పుడు ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ నాయకులు పూర్తిగా ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్న నాయకులు ఎక్కువ శాతం మంది అక్కడికి, అక్కడ ఉత్తరాంధ్ర అభివృద్ధికి సంబంధించి కానీ, విశాఖలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఏర్పాటు చేయడానికి సంబంధించి కానీ జగన్ గారి నిర్ణయాన్ని పూర్తిగా స్వాగతిస్తున్నారు అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. అయితే కొంత శాతం, ఒక పర్సంటేజ్ మౌనంగా ఉన్న వ్యతిరేకించే వాళ్ళు అయితే మాత్రం ఉండరు. ఎందుకంటే ఎవరు ఆ ప్రాంత అభివృద్ధి అడ్డుకునేందుకు ఏ నాయకుడు సిద్ధంగా ఉండడు. మా ప్రాంతంలో రాజధాని వద్దు, తీసుకెళ్ళి విజయవాడలోనో గుంటూరులోనో మంగళగిరిలో పెట్టండి అని, తుళ్ళూరులో పెట్టండి అని ఎవరు అడగరు. వాళ్ళ దగ్గరికి వస్తుంది అంటే ఎవరు కాదంటారు. సో ఇలాంటి టైంలో ఎందుకు తెలుగుదేశం పార్టీలో చీలిక రాబోతుంది అనే ప్రచారం జరుగుతుంది అంటే, తెలుగుదేశం పార్టీకి చెందిన విశాఖపట్నం నాయకులు కానివ్వండి, టోటల్గా ఉత్తరాంధ్ర నాయకులు కానివ్వండి, ఇప్పటికే పలుమార్లు భేటీలు అయ్యారు. ఆల్రెడీ భేటీలు అయ్యి ఒక కీలక తీర్మానం కూడా చేయబోతున్నారట ఉత్తరాంధ్రలో అభివృద్ధికి సంబంధించి, అలాగే విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఏర్పాటుకు సంబంధించి తమకు ఎలాంటి అభ్యంతరం లేదు, మేము పూర్తిగా జగన్ గారి నిర్ణయాన్ని, వైసీపీ ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాము అని ఒక తీర్మానం చేయబోతున్నారు అనేది అయితే కొన్ని సంకేతాలు అందుతున్నాయి. ఎందుకంటే ఒక పక్క అమరావతి రైతుల భూములకు సంబంధించి అజిటేషన్స్ జరుగుతున్నాయి, వాళ్ళు ఆందోళన చేస్తున్నారు, నిరసన వ్యక్తం చేస్తున్నారు. అలాగని అక్కడ వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నది లేదు చంద్రబాబు నాయుడు గారు, అమరావతిలోనే రాజధాని ఉంచండి, అక్కడ ఉత్తరాంధ్రలో లేదంటే విశాఖలో వద్దు అని చెప్పే ధైర్య సాహసాలు చేయట్లేదు. అలాగని వాళ్ళకి మద్దతు ఇవ్వట్లేదా అంటే మద్దతు ఇస్తున్నారు, వాళ్ళ నిరసనకు మద్దతు ఇస్తున్నారు, వాళ్ళ ఆందోళనకు మద్దతు ఇస్తున్నారు. కాకపోతే రాజధాని మీద ఒక స్టాండ్ తీసుకోలేని పరిస్థితి. సో పార్టీ అధినేత ఒక స్టాండ్ తీసుకోలేనప్పుడు పార్టీలో ఏరియాల వైజ్గా, ప్రాంతాల వారీగా ఆయా నాయకులు వాళ్ళ నిర్ణయాలు వాళ్ళు చెప్పే అవకాశం వాళ్ళకు ఉంటుంది. వాళ్ళ అధికారం వాళ్ళకు ఉంది, అధికారంలో ఉన్న ఎమ్మెల్యేలు కానివ్వండి ఎవరైనా, ఆ నేపథ్యంలోనే అక్కడ కొంతమంది కీలక నేతలు ఒక భేటీ అయ్యి తీర్మానం చేసేందుకు సిద్ధంగా ఉన్నారని తెలుస్తుంది. అయితే ఆ భేటీలో కొంతమంది ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. ఎందుకంటే విశాఖలో ఆల్రెడీ 4 స్థానాల్లో తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యేలే ఉన్నారు కాబట్టి మరి అందులో ఎవరెవరు ఆ భేటీలో ఉన్నారని తెలియదు. కానీ తెలుగుదేశం పార్టీకి చెందిన కీలక నేతలతో పాటు తెలుగుదేశం పార్టీ తరఫున గెలుపొందిన ఎమ్మెల్యేలు కూడా ఇప్పటికే ఆ భేటీలో పలుమారు సార్లు వాళ్ళు ఉన్నారు. త్వరలోనే ఆ తీర్మానం కూడా ప్రవేశపెట్టబోతున్నారు. విశాఖలో ఆ తీర్మానం ప్రవేశపెట్టి ఒక తీర్మానాన్ని ఇప్పుడు మేమందరూ సుముఖత వ్యక్తం చేస్తున్నాము, ఇక్కడ మేము రాజధానిని స్వాగతిస్తున్నాము, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఇక్కడే ఉంచండి అనే ఒక తీర్మాన ప్రతిని, ఒక తీర్మాన కాపీని జగన్ గారికి అందజేయబోతున్నారని తెలుస్తుంది. నిజంగా ఆ తీర్మానం ఆమోదం పొందితే ఇప్పుడున్న పరిస్థితుల్లో కనుక విశాఖలో తెలుగుదేశం పార్టీ నాయకులందరూ ఒక తీర్మానం చేసి అందులో కూడా ఎమ్మెల్యేలు ఉండి ఆ తీర్మానం ఆమోదం పొంది అది కనుక జరిగితే కనుక మరి తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయి, పార్టీ అధినేతగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఎలా స్పందిస్తారు, తెలుగుదేశం పార్టీలో కంప్లీట్గా ప్రాంతాల వారీగా చీలికలు వచ్చేసినట్టా కాదా అనేది మనం ఇంకా కాలమే నిర్ణయించాలి, వేచి చూడాలి, చూద్దాం ఏం జరుగుతుందో. మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్లోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్ మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్ విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు, డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.